రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా వైరస్ ఉన్నప్పటికీ సద్దుల బతుకమ్మ రోజున పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. దసరా పండుగను కూడా పట్టణ ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. ఆదివారం రోజు దసరా కావడంతో మద్యము మాంసం తీసుకునే వారు పార్టీలతో ఎంజాయ్ చేశారు. ఇక దసరా సందర్భంగా రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పార్కింగ్ స్థలంలో వాహనాల పూజలు నిర్వహించారు. అగ్రహారం దేవస్థానంలో వాహనాల పూజలకు అనుమతి లేకపోవడంతో ఎవరికి వారే వాహన పూజలు నిర్వహించారు. ఇదంతా బానే ఉన్నా వేములవాడలో 7 రోజుల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అయితే చాలామంది మాస్కులు ధరించలేదు. మరో వారం రోజుల్లో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.